नेल्लूर जिला आत्मकूर पट्टणंलो भारत कम्यूनिस्ट पार्टी आत्मकूर नियोजकवर्ग नालुगो महासभा नेताजी रीडिंग रूम लो निर्वहिंचडं जरिगिंदी। ई संदर्भंगा मुख्य अतिथिगा हाजरैन सीपीआई जिला कार्यदर्शि दाम अंकय्य मात्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वालु अवलंबिस्तुन्न प्रजा कार्मिक विधानालकु व्यतिरेकंगा भारत कम्यूनिस्ट पार्टी पोराडुतुंदनि तेलिपारु। కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని ఏది కూడా నెరవేర్చలేదని, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి రైతుల పాలట నల్ల చట్టాలను తీసుకువచ్చి నడ్డి ఇరవడానికి పూనుకుందని, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని విడిచి పాలన చేస్తుందని, ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారం మోపిందని, ప్రజా వ్యతిరేక విధానాలకు కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. నెల్లూరు జిల్లా సిపిఐ మహాసభలు జూలై 17, 18, 19 తేదీల్లో జరుగుతాయని, ఆత్మకూరు డివిజన్ నుండి భారీ స్థాయిలో ర్యాలీలో పాల్గొని సభను జయప్రదం చేయాలని తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు ఈ దేశంలో సరైన పాలన లేదు, నేను అధికారంలోకి వస్తే పాలన సక్రమంగా ఇస్తాను, అవినీతి లేకుండా చేస్తానని చెప్పాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. విదేశాల్లో ఉన్నటువంటి 72,000 కోట్ల రూపాయలు తెచ్చి ప్రతి ఒక్కరి పేరుతో 15 లక్షలు వేస్తానన్నాడు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు చేసినటువంటి ఏమీ లేదనేది మనకు వాస్తవ పరిస్థితి అర్థం చేస్తున్నాయి. ఇందుకు సంబంధించి 1-2 అంశాలు ఏంటంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్న సందర్భంలో రూపాయితో డాలర్ విలువ 54 రూపాయలు ఉంది, ఇప్పుడు 75 రూపాయలు పోయింది. అంటే ఈ దేశంలో సంపద పెరిగిందా తగ్గిందా, పేదలకి లేక ప్రజానికి ఉందా లేదనేది తెలియజేస్తుంది. అలాగే జగన్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉండగా జీడిపి 7.6% ఉంటే ఇప్పుడు 4% పడిపోయింది. ఇదంటే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతున్న దానికి నిదర్శనం అన్నమాట. అలాగే సంవత్సరానికి 2 కోట్ల లెక్కన 8 సంవత్సరాలకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే ఉన్నటువంటి ఉద్యోగాలు 2,2 కోట్ల 80,000 ఉద్యోగాలు ఊడిపోయినాయి అన్నమాట. ఈ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రాంతాల మధ్య, దేశాల మధ్య, మతాల మధ్య విభేదాలు సృష్టించి కాలం గడుపుతున్నాడు. హిందుత్వం ఈ దేశానికి ప్రధానమైన ఎజెండాతో ముందుకు పోతున్నాడు. అది భారతదేశానికి ఏ విధంగా కరెక్ట్ కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చినప్పుడు చాలా హామీలు ఇచ్చాడు. పింఛను పెంచుతామన్నాడు, పెంచకపోగా తగ్గిస్తున్నాడు. అలాగే అమ్మ ఒడికి సంబంధించి నేను చాలా మేలు చేస్తానని చెప్తున్నాడు. అమ్మ ఒడికి కూడా ఒక ఉదాహరణ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడికి సంవత్సరానికి 14,000 కోట్ల రూపాయలు వేస్తాడు. ఆయన 3 సంవత్సరాల కాలంలో 42,000 కోట్లు వేశాడు. ఆయన 3 సంవత్సరాల కాలంలో సారాయి మీద సంవత్సరానికి 18,700 కోట్ల లెక్క నుంచి దాదాపు 55,000 కోట్ల రూపాయలు సారాయిలో వసూలు చేశాడు. ఇప్పుడు ప్రజలకు ఆయన పెట్టినాడో లేక ప్రజలకి సొమ్ము ఆయన తిన్నాడో అర్థమవుతుంది. ఇద్దరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ ఇద్దరి పాలనలో సామాన్యుడు పేదవాడు అవుతున్నాడు, రైతు కూలీ అయిపోతున్నాడు, అదానీ అంబానీ ఇలాంటి వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. ఇలాంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వీరోచితమైనటువంటి పోరాటాలు చేశాము. ఈ పూర్వరంగంలో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆనవాయితీగా మహాసభ జరుపుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం అక్టోబర్లో జాతీయ మహాసభలు విజయవాడలో జరుగుతున్నాయి, ఆగస్టులో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లా మహాసభలు ఇప్పటికే రేపు నెల 17-18 తారీఖు నెల్లూరు జరుగుతున్నాయి. ఈ పూర్వరంగంలో అన్ని శాఖల సమావేశాలు పూర్తి చేసుకొని అన్ని శాఖల్లో కార్యక్రమాలు తీసుకొని ఈనాడు అంటే ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభను జయప్రదం చేసి రాబో కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక దేశ సమగ్రతకు వ్యతిరేకమైన విధానాలు తిప్పికొట్టడానికి ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.